నమస్తే నేను శాస్త్రీయ మునగాల వేదాస్పల్ సెక్రటరీని డాక్టర్ వెంకటా చాగంటి గారు సీతాఫల్ మండి హరి సమాజ్ నుంచి ఒక ఆమె పేరైతే తెలియదు ఆమె మనల్ని ఒక ప్రశ్న అడిగింది సార్ అదేమిటంటే ఇప్పుడు మనకి మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ సోమపానం సురాపానం అంటారు కదా అది ఏమిటి అసలు అది వాళ్ళ రోజున ఈ సారాయి అంటే ఆల్కహాల్ ఆల్కహాలు వీటికి దానికి ఏమైనా సంబంధం ఉందా అసలు దాని కొంచెం అడగ దాని గురించి చెప్పమని అడుగుతుంది అనమాట కొంచెం మీరు దాన్ని సమాధానం చెప్పాలి అంటారండి ఓ శాస్త్రి గారు ఫస్ట్ మీకు సోమ సోమపానం గురించి చెప్పి తర్వాత సురాపానం గురించి చెప్తానండి ఫస్ట్ సోమపానం చూద్దాం సోమం అంటే ఏమిటో చూద్దాం ఫస్ట్ ఇక్కడ తెలుగులో చూద్దాము సోమం అంటే ఏంటని తర్వాత సంస్కృతంలో సోమ సోమపానం సోమయజ్ఞాలు సోమయాగం సోమసూత్రం ఇవి ఉన్నాయి కదా సోమం అంటే ఏమిటి ఫస్ట్ సోమ అంటే ఏమిటో చూద్దాం సోమ అంటే శ్రమము పరాక్రమము ఈ రెండు అర్థాలు ఇచ్చాడు సోమ అంటే అట్లా మనము సోమ సోమము అంటే శ్రమము పరాక్రమము సోమ సోమలత సోమవల్లి ద మూన్ ప్లాంట్ ఇదేమో ఎస్ ఎస్క్లిపియాస్ ఎసిడా ఇది బొటానికల్ నేమ్ అనుకుంటా పుల్ల తీగ తిప్పతీగ తిప్పతీగ మనం వాడేది వాడేదన్నమాట సో సోమపానము డ్రింకింగ్ ద జ్యూస్ ఆఫ్ ది ఎస్క్లపియాస్ అంటే అది సురాపానం కాదు అది మద్యము కాదు సోమపానం అనేది డ్రింకింగ్ ది జ్యూస్ జూస్ ఆఫ్ ది ఎస్క్లిపియాస్ ఈ సోమ లతల నుంచి తీసిందనమాట సరే ఇప్పుడు కిందకు వెళితే శౌర్యము మూర్ఛ సంపద సోమ మళ్ళీ సోమ సోమ అంటే చంద్రుడు శివుడు కుబేరుడు వాయువు పితృదేవత ఒక వసువు ఒక వానరుడు తిప్పతీగా జలము కర్పూరము ఇవి అర్థాలు చూపించారండి ఇవండి సోమ అంటే అర్థం ఇప్పుడు సోమపానము అంటే ఏంటో చూద్దాం సోమపానం నువ్వు సోమపానం సోమపానం అంటే సోమలత నుంచి తీసిన రసం సోమం కొన్ని యజ్ఞాలలో సోమపానం విధిగా జరుగుతుంది సోమలత తిప్పతీగ కావచ్చు తిప్పతీగ జాతిది కావచ్చు తిప్పతీగ కూడా చాలా ఔషధీ గుణాలు ఉన్నాయి ఇదనమాట సోమపానము అంటే అర్థం అది ఇందులో లిక్కర్ అన్నది ఎక్కడా లేదు మద్యము అంటే ఇంటాక్సికేషన్ చేసేది ఇక్కడ ఇంటాక్సికేషన్ పదం లేదు ఆ మద్యమున్న పదము లేదు ఇకపోతే సోమయజ్ఞము ఇప్పుడు సోమయజ్ఞాలు అగ్నిష్టోమం అత్యగ్నిష్టోమం అతిరాత్రం ఆప్తోర్యామం వాజపేయం సోమయజ్ఞాలి తర్వాత సోమయాగం సోమలతని సోమలతను దంచి తీసిన రసాన్ని పానం చేస్తూ మూడు సంవత్సరాలు చేసే యజ్ఞాన్ని సోమయాగం అంటారని ఇక డిక్షనరీ లెక్క ఇచ్చాడు తర్వాత సోమసూత్రం పానవట్టం నీరు పోవడానికి ఏర్పరిచిన సన్నని దారి సోమసూత్రం లాంటి ముఖభాగం కలిగిన పాత్ర అని అర్థం సో ఈ విధంగా ఉంది కానీ ఎక్కడా మద్యము అని లేదండి సో ఇప్పుడు సంస్కృత డిక్షనరీకి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు మనము సంస్కృతంలో సోమపానము ఉందా లేదా చూద్దాం చూసి ఇప్పుడు శాస్త్రి గారికి సమాధానం చెప్తాం సోమ సోమ ఉంది చూసారండి సోమ సోమ అంటే సోమల్ ఆర్సినిక్ ఆక్సైడ్ సోమల్ కాదు మనకి కాదు సోమా కావాలి సోమా అంటే టుగెదర్ విత్ ఉమా పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ పిట్స్ సోమా ప్లాంట్ నెక్టర్ నెక్టర్ అంటే అమృతం మూను సోమా అంటే మూన్ సోమా అంటే డ్రగ్ ఆఫ్ సపోజ్డ్ మ్యాజికల్ ప్రాపర్టీస్ మూన్ ఆర్ మూన్ గాడ్ విండ్ క్యాంఫర్ని కూడా క్యాంఫర్ అంటే కర్పూరం అనమాట నాకు మనం తెలుగులో కూడా చూసుకున్నాం మండే సోమా అంటే మండే కూడా సోమా అంటే వాటర్ సోమా అంటే ఎయిర్ పర్టిక్యులర్ మౌంటెన్ అండ్ ఆన్ మౌంటెనియస్ రేంజ్ ఎక్స్ట్రాక్ట్ సోమా అంటే ఎక్స్ట్రాక్ట్ ఈథర్ స్కై రైస్ వాటర్ రైస్ గ్రూయల్ హెవెన్ ఇది సోమా అంటే సో ఇప్పుడు సోమా అంటే అర్థమైంది కదండి ఇక్కడ ఎక్కడ లిక్కర్ అని కూడా రాలేదు మనకి ఇప్పుడు మనం సోమపానము సోమపా ఇక్కడ సోమపా ఉంది సోమపా అంటే ఎనీ సాక్రిఫైసర్ సోమపా అంటే సోమా సాక్రిఫైసర్ తర్వాత సోమ్ సోమపాన్ సోమపాన సోమపాన్ అంటే డ్రింకింగ్ ఆఫ్ సోమ ఇగో ఇక్కడ ఇచ్చాడు చూడండి సోమపాన సోమపాన సోమా డ్రింకర్ సోమపాన్ సోమా డ్రింకింగ్ సో ఇక్కడ సోమపాన్ డ్రింకింగ్ ఆఫ్ సోమా అంతే సోమ ప్లాంట్ నుంచి తీసిన జ్యూస్ని డ్రింక్ చేయడానికి సోమపానం అంటారు సోమపానము సురాపానము ఒకటి కాదు తప్పు సురులు సోమపానం చేశారు అంటే సోమ అనే ప్లాంట్ నుంచి వచ్చిన జ్యూస్ని తాగటం అనమాట ఇది మనకి నెక్టర్ అమృతం అనమాట అంటే ఇప్పుడు హనీ ఉంది అంటే తేనెటీగా తేనెటీగా మనకి తేనె తుట్టు పెడుతుంది దానిలోంచి వచ్చేది తేనె సో ఆ తేనె సోమా జ్యూసు ఇలాంటివన్నీ కూడా పుష్టికరమైన ఆహారాలు మనిషికి అందుకనే సోమాని మనకి మంచి మెడిసినల్ ప్లాంట్ కింద చూస్తాం సోమ సోమయాగం చేసేటప్పుడు ఈ సోమా ప్లాంట్ నుంచి తీసిన జ్యూస్ని ఆహుతులుగా ఇచ్చి ఆ తర్వాత సోమపానం చేస్తారు ఈ సోమపానం అంటే సురాపానము అని చెప్పే దుర్మార్గులు దుష్టులు ఈ ప్రపంచంలో ఎక్కువ తయారయ్యారు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు మిగతా వాళ్ళని తమలో కలుపుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు ఎలా అయితే మీరు మీ స్నేహితుడు కనుక మంచి ఆల్కహాలిక్ అనుకోండి బాగా మంచి తాగుతాడు అనుకోండి మిమ్మల్ని ఎప్పుడు ఎక్కరిస్తాడు అంటే అరే దీనిలో ఉన్న మజా ఏముందో మీకు తెలియదురా ఇది తెలిస్తే కానీ ఉండదురా అని అలానే మనం కనుక ఏ కొబ్బరి నీళ్ళు లేక ఏ మజ్జిగో తాగుతున్నాం అనుకోండి వాడు ఏమంటాడంటే ఆ మజ్జిగను చూపించి కళ్ళను చూపించి ఇది కూడా మజ్జిగలాగైనా తెల్లగా ఉందిరా తాగచ్చురా అంటాడు పైగా ఇంకా మాట్లాడాలంటే ఇది సోమపానం రా సురాపానం రా దేవతలు తాగారా అని అబద్ధాలు చెప్తాడనమాట ఎందుకంటే వాడు తాగింది మిగతా వాళ్ళు తాగితే అప్పుడు వాడు ఈక్వల్ అవుతాడు లేకపోతే వాడు ఒక్కడే దుర్మార్గుడు అవుతాడు అనమాట సో అలా వీళ్ళు సోమపానం అన్న దానికి అపార్థాలు పెడార్థాలు చెప్పడంతో మన దేశంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే సోమపానము అంటే సోమా జ్యూస్ సోమపానము సురపానము వేరు వేరు అంటే మద్యపానం సురులు తాగేది కాదు సురలు అంటే దేవతలు సురాలు సురపానము లేకుండే చూసాం మనం ఇప్పుడు చూపిస్తాను మీకు అట్లానే సోమపానము అన్నది సోమ జ్యూస్ నుంచి తీసుకుంది కానీ సురాపానం కాదు ఎట్టి పరిస్థితిలో కాదు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు మనం సురాపానం గురించి మాట్లాడుకుందాం శాస్త్రి గారు మీరు సురాపానము అంటే ఏమిటి అని అడిగారు ఫస్ట్ మనం నిఘంటువులోకి వెళ్దాం ఇది తెలుగు డిక్షనరీ ఫస్ట్ తెలుగులోకి వెళ్దాం తర్వాత సంస్కృతంలోకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే సురా అని కొట్టి చూద్దాం ఫస్ట్ సుర ఓకే సుర అంటే ఏమిటో చూద్దాం సుర అంటే సుర శబ్దానికి గాలి సుడి గాలి పెద్ద మద్యము మద్యపానము చేసాడు గిన్నె ఇవి సురాపానం అంటే సుర అంటే సురాపానం అంటే సురాపానం చేసేడు గిన్నెని సుర అంటారు అలా కాస్త కిందకి వెళదాం సు సురగాలి సుడి గాలి ఈ రెండు కూడా విర్లు విండు ఇట్లా అనమాట ఇంకపోతే సెలెస్టియల్ డివైన్ దేవతల సంబంధమైన సుర అంటే దేవతల సంబంధమైన అని వచ్చింది కానీ అది డివైన్ వైన్ కాదది దేవతలకు సంబంధించినది ఏదైనా సరే సుర అనొచ్చు అన్నమాట కాబట్టి ఇప్పుడు అక్కడ మనం మద్య మద్యము అన్నాము ఇక్కడ దేవతల సంబంధమైన అన్నాము కాబట్టి దేవతల సంబంధమైన మద్యము అనకూడదు ఈ రెండు వేరు వేరు ఓకే ఇప్పుడు కిందకి వెళ్దాం ఇంకాస్త స్పిరిచువల్ ఆర్ వైనస్ లిక్కర్ వైన్ స్పిరిచువస్ అంటే దేవతల సంబంధం కాదు స్పిరిట్ స్పిరిట్ అనేది ఒక ఆంగ్ల పదము దానిలో స్పిరిట్ అనేది ఒక కెమికల్ కూడాను ఎ వైన్ కప్ ద విండ్ ఆఫ్ విర్ల్విండ్ ద విర్ల్ ఆఫ్ ఎ విర్ల్విండ్ ఎ టైనీ విర్ల్విండ్ గాలి సుడి గాలి కళ్ళు పెద్ద ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఇది కాకుండా కింద కింద దేవతలు సుర అంటే దేవతలు ఎక్కడా కూడా దేవతలు తాగే మద్యము అని లేదు సుర అంటే సుర అంటే మద్యము లేదా మధ్యము చేసే గిన్నె ఓకే ఇప్పుడు ఇది సుర అండి బాగుంది ఈ సుర తర్వాత మనము సురపానము సురపానము ఉందేమో చూద్దాం ఫస్ట్ సురపానము పా సురపానము ఉందేమో చూద్దాం సురపానం లేదండి అడిగిన వాటికి నిఘంటు సోదంలో ఫలితం లభించలేదు కాబట్టి సురాపానము చూద్దాం ఇది సురాపానము చూద్దాం సురాపానం అంటే సురాపానం అంటే మద్యపానము అని ఉంది దేవతలు తాగేది అని చెప్పలేదు ఎక్కడ ఇక్కడ తెలుగులో తమిళ్లో కన్నడంలో ఇచ్చాడు తెలుగులో మద్యపానము అని మాత్రమే ఇచ్చాడు ఇప్పుడు తెలుగు అయిపోయింది కాబట్టి మనం సంస్కృతానికి వెళ్దాం ఇది సంస్కృతం స్పోకెన్ సాంస్క్రిట్ డాట్ ఆర్క్ దీనిలో మనము సుర కొట్టి చూద్దాం సుర ఇక్కడ చూడండి సూర సూర కాదు మనకు అవుతుంది సురా సుర సుర్ సుర ఇది కావాలి మనకి సుర సుర అని కొడితే ఇక్కడ ఈ షూర్ షూర్ కాదు మనకు కావాలి సుర కావాలి కాబట్టి మనం కాస్త కిందకి వెళ్ళాల్సిందే ఇక్కడ సుర్ సుర అంటే డివినిటీ సూర్ అంటే సన్ సుర అంటే లర్న్ మ్యాన్ సూర్ 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 కాదు మన సుర సుర అంటే సన్ కూడా ఇందాక సుర అంటే సన్ ఇచ్చాడు ఇక్కడ కూడా ఇచ్చాడు తర్వాత సూర్ అంటే వైజర్ లర్న్ సూర్ కాదు మన కావాలి సుర కావాలి ఈ సుర డైటీ తర్వాత సుర్ అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్ అలానే ఇక్కడ సూర్ అంటే ఇమేజ్ ఆఫ్ డైటీ ఐడల్ సింబాలిక్ నేమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ థర్టీ త్రీ సూర్ అంటే సేజ్ ఇంకా సేమ్ వెళ్తే సురంటే సేమూ సేమసు తర్వాత షూర్ అక్కర్లేదు మనకి సురనే కావాలి సురవ్ ఇవి అక్కర్లేదు ఇంకా సో మనకి సుర్ అంటే అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా లిక్కర్ అని రాలేదు సరే ఇప్పుడు సురాపానానికి ఎలా సురాపాన్ ఇక్కడ చూడండి సురాపాన్ సురాపాన్ అంటే కొడదాం సురాపాన్ అంటే లిక్కర్ అంతేనండి ఇది సురాపాన పాన కాదు అండి సురాపానము సో సురాపాణ అంటే డ్రింకింగ్ ఆఫ్ స్పిరిచువల్ లిక్కర్ అందుకని పాణ అది అయినా అది దేవతలకు సంబంధించిందని ఏం చెప్పలేదు సో సురాపానం అంటే లిక్కర్ ఇదండి శాస్త్రి గారు సురాపానం అంటే బేసికలీ లిక్కర్ ఏ లిక్కర్ అన్నా సరే మద్యాన్ని ఏ మద్యం అన్నా సరే సురాపానం అంటారు దేవతలు తాగేది ఇవన్నీ తప్పులు పుట్టించిన కథలు ఎలా అయితే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకి సిగరెట్ తాగేవాడు ఏం చేస్తాడంటే పొగ తాగ తాగనివాడు దున్నపోతై పుట్టును అని సామెత పుట్టించారు అంటే పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును అని సామెత పుట్టిస్తే అని ఇక మనం సిగరెట్ తాగకపోతే నెక్స్ట్ జనంలో దున్నపోతాయి పుడతామని చెప్పడం అనేది వాళ్ళకి వాళ్ళు పుట్టించుకున్నది ఎందుకంటే లేకపోతే వాళ్ళు బతకలేరు అలానే వాళ్ళు తాగేది మద్యం కాబట్టి మద్యాన్ని దేవతలు తాగారా అని చెప్పి వాడుకలోకి తీసుకొచ్చి పెట్టారు అలానే ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది సిగరెట్ తాగుతుంటారు దానికి వాళ్ళు అగ్నిహోత్రం అని పేరు పెట్టేశారు అరే వీడు అగ్నిహోత్రుడురా అంటే సిగరెట్ తాగేవాడిని పట్టుకొని అంటే ఎంత దరిద్రం అయిపోయిందంటే వాళ్ళు వాళ్ళు కనీసము ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా సురాపానం అంటే దేవతలు తాగేదని లేకపోతే పొగ తాగకపోతే దున్నపోతే పుట్టునని సిగరెట్ తాగేవాడిని అగ్నిహోత్రుడని ఇలాంటి పేర్లు తమాషగా ఉంటాయని మాట్లాడుకుంటున్నట్టు సినిమాల్లోనూ నాటకాల్లోనూ ఇలా వాడుకలోకి తీసుకొచ్చేసేసి దరిద్రం పట్టిచ్చేసారు సో అదే ఏదైనా నవల్లోకో లేకపోతే ఏదైనా దానిలోకి వచ్చేసింది అనుకుంటే పొద్దున అది నిజమని నమ్మేస్తారు అగ్నిహోత్రుడు అంటే అగ్నిహోత్రము అంటే ఏంటి హోమం చేసుకునేవాడు పొద్దునే దేవయజ్ఞం చేసేవాడిని అగ్నిహోత్రుడు అంటారు అనమాట అలాంటి వాడికి సిగరెట్ తాగేవాడికి కంపారిజన్ చేయడం అంటే అది ఎంత హేయమైన బాధ్యత వాళ్ళది గుర్తుపెట్టుకోండి కాబట్టి శాస్త్రి గారు సురాపానము అంటే లిక్కర్ మాత్రమే దేవతలు తాగేది కాదు ఇది నిర్ద్వంద్వంగా మీకు డిక్షనరీ సహితంగా నేను నిరూపించాను ఓ